మీదగా అనుమానంతో వ్యక్తం చేసిందట దానికి సంబంధించి ఫిర్యాదు చేసిన పరిస్థితి రైట్ ఇక మల్యాలకు సిట్ టిఎస్పీఎస్ఈ పేపర్ లీకేజ్ కేసులో విచారణ ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం దర్యాప్తు అధికారులు విచారణ వేగవంతం చేశారు ఈ వ్యవహారంలో ఏ టూ ముద్దాయిగా ఉన్న అట్ల రాజశేఖర్ రెడ్డి సొంత మండలంలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన కొంతమంది పరీక్ష రాసిన అభ్యర్థుల పట్ల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు వాళ్ళ నుంచి సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది మంగళవారం మండలంలోని మండలానికి వచ్చిన దర్యాప్తు అధికారులు బృందం మండలంలోని గ్రూప్ వన్ రాసిన ఆరుగురు అభ్యర్థి విచారించినట్లుగా సమాచారం సదర్ అభ్యర్థులకు లీకేజ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డికి ఏమైనా సంబంధాలు దర్యాప్తు సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది మండలానికి చెందిన కొంతమంది పార్టీ నేతల పిల్లలు బంధువులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఒక అభ్యర్థి అయితే విచారిస్తున్నారు దానికి సంబంధించిన అంశం ఇక టిఎస్ పిఎస్ఈ కి సంబంధించి ఏ విధంగా పరీక్షలు నిర్వహించింది ఆ పరీక్షలకు సంబంధించి ఏ విధంగా జరిగింది మనందరికీ తెలుసు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే టిఎస్పీఎస్సి కి సంబంధించి నేను మొదటి నుండి ఒకటే వాదని చెప్తున్నా మీ దగ్గర డబ్బు ఉందా మీ దగ్గర అధికారం ఉందా ఈ రాష్ట్రంలో ఏదైనా చేయడానికి సాహసం ఉన్నది కానీ ఒకవేళ డబ్బు లేకపోయినా అధికారం ఈ రెండు లేని చోర్లు మౌనంగా ఉండండి అంటూ కూడా ఒక పరోక్ష హెచ్చరికలు వస్తున్నాయి ఎట్లా నేను చెప్తున్నా అంటే ఇక్కడ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అయితే జరిగింది ఈ పేపర్ లీకేజ్ కాస్ట్ ఎంత నలభై లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ ను అమ్ముకున్నారనే ఆరోపణ వినబడుతుంది ఇక దాంతో పాటు ఈ పేపర్ కు సంబంధించి అంటే నిన్న మొన్న మనం చూసిన వార్తల కథనం ప్రకారం ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో కొన్ని అంశాలు కూడా వస్తున్నాయి ఇక్కడ సిట్ అధికారులు ఆ కేటీఆర్ పిఏ కి సంబంధించిన సొంత మండలానికి వెళ్లి అక్కడ విచారణ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటే తెలంగాణలో కనీసం టిఎస్పిఎస్సి పేపర్ అనేది సమర్థవంతంగా నిర్వహించలేని ప్రభుత్వం ఉండేందుకు అనే వాదనలు కూడా కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక ఆ చర్చనీయ అంశం ఏంటంటే టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కాని ఉస్మానియా కాక్తీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఘర్షణ వాతావరణం వస్తున్న ఒక అనూహ్యమైన పరిణామంలో ఒక రాజకీయ ఎత్తుగడ పడ్డది దాని పేరే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమిస్తూ ఉత్తర్వులు దీనికి ఏంటి అంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ కొనసాగిన మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించి ఏం చేసి అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఇప్పుడు ఇయ్యడానికి టిఎస్పీఎస్సీ పేపర్లు ఈ కేజీలలో విద్యార్థులందరూ ఇప్పుడు ఏం చేస్తారు బీఆర్ఎస్ కు సంబంధించి మన యూనివర్సిటీ నుండి మనకు పదవి వచ్చిందని సంబరాలు చేసుకునే క్రమంలో ఇలాంటి ఒక ఎత్తుగడ జరిగింది అనేది ప్రధానం మొత్తానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నో ఉద్యమంలో ఎన్నో కేసులు మీద వేసుకున్నాడు మొత్తానికి అయితే అటు ఇప్పుడైతే ఆ ప్రధానంగా కూడా కల్వకుంట్ల తారాక రామారావుకు నమ్మిన బంటూగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఆ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉత్తర్వులు పరిస్థితి ఇక మరో అంశం రాష్ట్రంలో పాలన కులి బిజెపి జాతీయ అన్న రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుప్పగోలిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంగళవారం టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్న పత్రం లీక్ అవ్వడంపై ఆమె స్పందించారు మొన్న టిఎస్పీఎస్సి నిన్న పదవ తరగతి తెలుగు నేడు హిందీ ప్రశ్న పత్రాల లీక్ అవుతుంటే ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లుగా వ్యవహరిస్తుందని విరుచుకుపడ్డారు ఈ ప్రభుత్వంలో ఏ శాఖకు ఎవరు మంత్రి కూడా అర్థం కావడం లేదని విమర్శించారు అన్ని శాఖలకు తానే రాజు తానే మంత్రి అని స్పందించే కేటీఆర్ ప్రశ్నపత్రాలు ఏకదాటిగా లీక్ అవుతుంటే ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు సీఎం మంత్రులు ప్రభుత్వ అధికారులపై పట్టుకోల్పోయారని ఆమె ధ్వజమెత్తారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించింది నేనేం చెప్తున్నా అంటే రాష్ట్రంలో పాలనలో కుప్పగూలడానికి ప్రధాన కారణం ఏంటంటే కుప్పగోలిపోయింది అని చెప్పి చెప్పానికి చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి ఒకటి విద్యాశాఖకు సంబంధించి టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారంలో కానీ దాంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు కానీ ఈ అంశాలన్నింటికి కూడా విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు బాధ్యత వహించలే ఈ రోజు ప్రశ్న పత్రాలకు సంబంధించి నిన్న తెలుగు కానీ ఇలా ఎక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టంగా చూసిన దాఖలాలు కూడా లేదు మళ్ళీ ఇంకొక అంశం కూడా వస్తుంది దీన్ని కావాలనే భారతీయ జనతా పార్టీ నేతలు వెనకుండి నడిపిస్తున్నారనే ఒక ఆరోపణ కూడా వస్తున్న పరిస్థితి మరి ఎవరు కావాలని చేస్తున్నారు కావాలనే ప్రభుత్వాన్ని ఏంది బురద బురద అంటే కావాలని బురదలో నెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందనే ఆరోపణ కూడా వినిపిస్తుంది మొత్తంగా ఏం జరుగుతుంది మనం కూడా వేచి చూడాలి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక చర్చనీయాంశం ఏంటంటే